నెల్లూరు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డీసీహెచ్ఎస్ రమేష్ నాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆయన స్వయంగా ఆరా తీశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. హాస్పిటల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయగిరి లాంటి వెనుకబడిన ప్రాంతంలో పేదలకు సేవలందించడానికి కృషి చేస్తున్నామని, కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నమాట వాస్తవమని, అవి త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తామని రమేష్ నాథ్ అన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా నాకు కానీ డీడీఓకి కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. సో వాటి మీద పర్యవేక్షణ చేద్దాము అనేది రావడం జరిగింది. వస్తున్న అన్ని ఓపీ రూమ్లో అన్నింటిలో తొందరగా పరిశీలన జరిగింది. సో డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. నైట్ డ్యూటీ చేసే డాక్టర్ మాత్రం డిఆర్ఓ ఉన్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా మన హాస్పిటల్ ఏమంటే ఉదయగిరి హాస్పిటల్లో ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ ఒకరు అందుబాటులో ఉన్నారు. అటు డాక్టర్ అటు డాక్టర్ ఉన్నారు. అది ఎముకల కిళ్ళ వైద్యం కూడా ఆర్థిక డాక్టర్స్ ఉన్నారు. కంటి విభాగం డాక్టర్ కూడా ఉన్నారు. సో మనకు రావాల్సింది ఏమంటే ఈ పీడియాట్రిషియన్ మనకు లేరు, జనరల్ మెడిసిన్ డాక్టర్ లేరు, జనరల్ సర్జరీ డాక్టర్ ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఏమంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది పెట్టుబెట్టిన హాస్పిటల్ కింద ఆ ముగ్గురిని కూడా డిప్యూటీ సూసిటీ క్యాటరీ కింద పరిగణలో పెట్టారు. కోర్సులు పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. సో అవి ప్రమోషన్ పోస్టులు కాబట్టి ఆ ప్రమోషన్ ఉన్నప్పుడు రావడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా కూడా చూస్తాం ఇక్కడ పిల్లల డాక్టర్ సర్వీసెస్ చాలా చాలా అవసరం. పిల్లల డాక్టర్ ఈ మందులు కానీ మెడిసిన్స్ కూడా చెక్ చేశాను. ఇక్కడ షార్టేజ్ అయితే లేదు, బట్ ఎక్కడ మందులు రాయదు చెప్పడం జరిగింది. సో మందులు కొరత లేదు. అదేవిధంగా ఈ శానిటేషన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళకి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మన హాస్పిటల్లో ముఖ్యంగా ఏమంటే ఇది నెల్లూరు జిల్లాకు రూరల్ ప్రాంతంలో దూర ప్రదేశంలో ఉంది. నేను 2-3 సార్లు కూడా మన గౌరవ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడే చర్చలు జరిగింది. నిన్న కూడా సార్ వచ్చి కూడా వెళ్ళాను. సో ఇది చాలా రిమోట్ ఏరియా, పేదవాళ్ళకు ఉపయోగపడాల్సిన హాస్పిటల్ కాబట్టి ఇది ఎక్కువగా నైట్ టైం కూడా వచ్చి మేము చెక్ చేస్తున్నాము. 2-3 సార్లు బ్యాంక్ కూడా వచ్చాను, డాక్టర్ అందుబాటులో ఉన్నారని చూశాను. అందుబాటులో ఉన్నాను నైట్ టైం కూడా. ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కూడా మనకు పేషెంట్లకు ఏదైనా ఉంటే కూడా ఈసీజీ అనేది మనకు అవసరం అవుతుంది. రిమోట్ ప్లేస్లో సిటీ స్కాన్ కూడా టెలికాల్స్ స్కాన్ కూడా చేస్తున్నాం. ఈ ల్యాబ్ టెస్టులు కూడా ప్రధానంగా ఏమంటే మనము హార్ట్ లిపిడ్ ప్రొఫైల్ అని, లివర్, కిడ్నీ సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా మనం చేయాలంటే ఇది నెల్లూరు పోయింది, అది ఇక్కడే చేయించు. సో మొత్తం లిపిడ్ టెస్ట్ అన్ని, మొత్తం ప్రొఫైల్స్ అన్ని ఇక్కడే ల్యాబ్ మంచి ల్యాబ్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం ల్యాబ్ టెస్ట్ కూడా ఇక్కడ మనం చేయవచ్చు. అదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. బ్లడ్ కూడా ఏమైనా కావాలంటే కూడా మనం ఇక్కడే బ్లడ్ అంటే మనం బ్లడ్ బ్యాంక్ తెచ్చుకొని నెల్లూరు నుంచి కానీ ఇట్లా కావాలని ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాము. అవసరమైతే ఎమర్జెన్సీ పర్పస్లో బ్లడ్ కూడా మేము పెట్టే పేషెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గతంలో చాలా కంప్లైంట్స్ వచ్చేటివి ఇక్కడ నైట్ టైం డాక్టర్ ఉండడం లేదు, పేషెంట్ వస్తే అందుబాటులో ఉండడం లేదు. అవన్నీ చాలా మటుకు తగ్గిపోయినాయి. నేను నాకు గైడెన్స్ ఇవ్వాలి, చాలా మటుకు తగ్గిపోయినాయి. నైట్ టైం నేను ఎందుకంటే 2-3 సార్లు యూజ్ చేస్తాం నైట్ టైం కూడా, క్షణంలో వచ్చేసాను సర్ప్రైజ్, బట్ నైట్ స్టే చేస్తాను. సో ఇంతకుముందు కాల్ డ్యూటీలో ఉండేవాళ్ళు కూడా ఆ సమస్య ఉండేది, ఇప్పుడు లేదు. డాక్టర్ ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ స్టే చేయాలి. 9 to 4 డాక్టర్స్ ఇందులో ఉంటారు, 4 తర్వాత డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు. సో దానికి విష జ్వరాలు కూడా మేము ఏం చేస్తున్నామంటే ఒక సపరేట్ వార్డ్ అనేది ఒకటి పెట్టాము. కానీ ఇక్కడ మనకు అన్ని కేసులు మనకు కనపడము. ఏరియా సంబంధించిన వార్డు కూడా హాస్పిటల్ స్థాయిలో ఎక్కువగా నమోదు అయితే కావడం ఈరోజు కేసులు కావడం. ఈ అన్ని చోట్ల అన్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, సిఎస్ఎస్లో అన్ని చోట్ల సపరేట్ డయాకి సంబంధించిన ఒక సపరేట్ వార్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్లోర్ కేసు కూడా కొన్ని బెడ్స్ కేటాయించడం జరిగింది. అక్కడ మందులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు డయేరియా కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కూడా ఓఆర్ఎస్ టాబ్లెట్స్ అని అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు జిల్ ట్యాబ్లెట్లు ఐయుబిట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాను. ప్రజలు భయాందోళన కావాల్సిన లేదు. నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే ఇప్పుడు మా సామాజిక ఆరోగ్య కేంద్రాలు అన్ని చోట్ల ఈ ఇంటిబెట్టింగ్ చేస్తున్నారు, సర్జరీ ఆపరేషన్ చేస్తున్నారు, మిగతా జనరల్ సర్జరీ ఆపరేషన్ చేస్తున్నారు, అన్ని చోట్ల మెడిసిన్ సర్జరీ డాక్టర్స్ ఉన్నారు. మెయిన్ ఏమంటే ఈ గవర్నమెంట్ నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ మీద పరిధిలోనికి ఎక్కువ పేషెంట్లు పోకుండా సిఎస్టీలోనే నివారించాలని మా ప్రధానమైన నోటు. సో ఈ డెలివరీస్ కూడా ఎక్కువగా పెరగడం జరిగింది. ఇప్పుడు అక్కడ బడ్జెట్ తగ్గిస్తున్నాం జీజీహెచ్ ఎందుకంటే మెయిన్ పాజిటివ్ పేషెంట్లు పోతేనే అక్కడ బాగుంటుంది. సో అది మోటివ్గా మేము సిఎస్టీ లెవెల్లోనే ఎక్కువగా సర్వీస్ అందజేయాలని చెప్పి ప్రజలు కూడా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు హార్ట్ సంబంధించిన కూడా మన దగ్గర ప్లేస్ ఉంది హార్ట్ సంబంధించిన అది ఎవరన్నా కానీ రిమోట్ ప్లేస్లో చెస్ట్ పెయిన్ వచ్చిందంటే ఒకవేళ గ్యాస్ ట్రబుల్ అనుమానం వచ్చిందంటే ఈ హాస్పిటల్ ఖచ్చితంగా రావాలి. వచ్చిన వెంటనే మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఈసీజీ చేస్తాం. మా హాస్పిటల్కు ఒక హార్ట్ డాక్టర్ టైప్ ఉన్నారు జీజీహెచ్లో కానీ మెడికల్ హార్ట్కి సంబంధించిన డాక్టర్ టైప్ ఉన్నారు. ఇక్కడున్న డాక్టర్ ఏం చేస్తారంటే ఇక ఈసీజీ తీసి యాప్లో ఆయన పంపిస్తారు. ఆయన ఈసీజీ చూస్తారు. చూసేటప్పుడు పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, ఇంజెక్షన్ ఇవ్వంటే ఆ టెరిటరీ ప్లేస్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాము. దూరం కూడా ఇక్కడే వాళ్ళు నివారించవచ్చు. అదేవిధంగా ఈ మన ఉదయగిరిలో నలుగురు ఇంజెక్షన్స్ వేసారు, నలుగురు ప్రాణాలు కాపాడారు. ఇంజెక్షన్స్ కూడా అయితే మనకి ఉంది, మెడిసిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అది వాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ అంటే స్నేక్ బైట్స్ ఉన్నాయి కానీ దానికి సంబంధించిన కూడా ఇంజెక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్కువగా సుదీర్ఘంగా వెంటనే దూరంగా పోకుండా ఫస్ట్ మా హాస్పిటల్ ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉదయగిరి హాస్పిటల్. సో ఇక్కడ పిల్లల డాక్టర్లు రావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎందుకు రాకుండా పోతుందంటే ఈ ప్రమోషన్ పోస్ట్లో ఉండడము, ప్రమోషన్ ఇచ్చినప్పుడే ఆ వాళ్ళు రావడం జరుగుతుంది. అట్లా కాకుండా కూడా ఏదైనా వేరే పద్ధతిలో కూడా రావడానికి నేను ఇక్కడ ప్రయత్నం చేస్తాను. జిల్లాలో విషజ్వరాలు అనేది ప్రత్యేక ఎల్లవేళ విజయం ఎదురులేని పైనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.